ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే హైదరాబాద్ ఈస్ ది మోస్ట్ లివబుల్ సిటీ అన్నది టైటిల్ తెచ్చుకున్నాం. ఎస్, ఎందుకంటే బేసిక్ గా ఇందులో చూడాల్సింది 1 లొకేషన్, 2 క్లైమేట్. లొకేషన్ తీసుకుంటే భారతదేశానికి మధ్యలో ఉంది ఆల్మోస్ట్. తర్వాత ఇక్కడ క్లైమేట్ ఆల్మోస్ట్ సమ్మర్ 2 నెలలు తీసేస్తే అదర్వైజ్ త్రూ అవుట్ ది ఇయర్ క్లైమేట్ చాలా చక్కగా ఉంటుంది. మూడవది కనెక్టివిటీ, నాలుగవది వచ్చేసి మెడికల్ ఫెసిలిటీస్. హెల్త్ టూరిజంలో మీరు తీసుకుంటే హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో విదేశాల నుంచి ఇక్కడ వచ్చి చేసుకుంటున్నారు. కరెక్ట్. తర్వాత వచ్చేసి ఐటీ హబ్, ఫార్మా హబ్, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ మీరు తీసుకున్నా కూడా హైదరాబాద్ ఈజ్ ఎ హబ్. తర్వాత అఫ్ కోర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ మొత్తం భారతదేశానికి ఇన్స్టిట్యూట్ ఇక్కడ. తర్వాత ప్లాంట్ మేనేజ్మెంట్, ప్లాంట్ హెల్త్, అగ్రికల్చరల్కి సంబంధించి చాలా ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ఉన్నాయి మీకు. తర్వాత డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, డిఆర్డిఓ కానీ, డిఎంఆర్ఎల్ కానీ ఇవన్నీ చూసుకుంటే, సో ఆ విధమైన ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చూసుకుంటే ఇట్ ఈస్ ఏ వెరీ నైస్. నెక్స్ట్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్. ల్యాండ్ విస్తృతంగా అవైలబుల్ ఉంది. యాక్చువల్గా మీరు మొన్న కేసీఆర్ గారు తీసుకున్న 111 జీవో ఏదైతే తీసేశారో ఆల్మోస్ట్ 84 గ్రామాల్లో మీకు కొన్ని లక్షల ఎకరాలు మళ్ళీ అవైలబిలిటీకి వస్తూ ఇంకొక నగరం ఇక్కడ తయారవబోతుంది అన్నది కూడా ఒకటి మనం చూస్తున్నాం. దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ఒకటి, RRR అన్నది కూడా ఒకటి రాబోతుంది. అంటే మనం ఉన్న రింగ్ రోడ్ మీద ఇంకొక రింగ్ రోడ్, సో ఈ విధంగా చేస్తూ హైదరాబాద్ అన్నది ఇట్ ఈస్ గోయింగ్ టు డెవలప్. దీనివల్ల ఏమవుతుందంటే రూరల్ మైగ్రేషన్ పెరిగిపోతుంది. మన దగ్గరకు వచ్చేస్తారు, వచ్చేస్తారు అందరు. ఇంతకుముందు బాంబే అనుకునేవాళ్ళు, బాంబేలో ప్రతిరోజు 3000 మంది కొత్త వాళ్ళు వస్తారని అనుకునేవాళ్ళు. సో ఆ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ మైగ్రేషన్ ఒకటి పెరుగుతుంది. ఆ తర్వాత సివిక్ అమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో GHMC ఇలాంటి వాటి మీద ప్రెషర్ పెరుగుతుంది. తర్వాత వాటర్ సప్లై కావాలి. అందుకనే ఇప్పుడు అంటున్నారు కదా, గోదావరి నుంచి, కృష్ణా నుంచి, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మనం ఈ గండిపేట కానీ, హుసేన్ సాగర్ కానీ వీటిలన్నింటినీ కూడా డెవలప్ చేస్తామని మొన్న 111 జీవో తీసేస్తూ వాళ్ళు అనడం. ఎందుకంటే 111 జీవో వల్ల ఈ 84 గ్రామాలు అభివృద్ధికి నోచుకోవట్లేదు అన్నది ఒక కాన్సెప్ట్. ఈరోజు పేపర్లో చూశాను నేను. కాబట్టి ఒక ఎన్విరాన్మెంటలీ కంపాటబుల్ సిటీని డెవలప్ చేయడానికి 111 జీవో బాగా ఉపయోగపడింది. కానీ దీన్ని ఎలా కాపాడుకోగలం అన్నది కూడా చేశారు. దానికి కౌంటర్గా ఇక్కడ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటున్నారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎలా మీరు చేయగలరు, ఇంతమంది వచ్చినప్పుడు మీకు ట్రాన్స్పోర్టేషన్, సో వీటిని కౌంటర్ చేయడానికి మనం మెట్రో సిస్టమ్స్, తర్వాత ఈ ఫ్లైఓవర్స్, వర్క్ ఫ్రమ్ హోము ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసాం, రోడ్ నెట్వర్క్. సో ఇవన్నీ కూడా అవుతుంది. తర్వాత ఏంటంటే మన హైదరాబాద్ చూసుకుంటే ఏ ప్రాంతం ఆ ప్రాంతం ఒక సిటీ లాగా డెవలప్ అయింది. ఇంతకుముందు మేము ఇక్కడ చదువుకునేటప్పుడు కానీ, ట్రైనింగ్లో ఉన్నప్పుడు కానీ మేము ఏదైనా కొనాలంటే అబిడ్స్ కానీ కోటికి కానీ వెళ్ళాలి. ఇంకా వేరే ఎక్కడ మార్కెట్లు ఉండేవి కాదు. అవునా సార్? ఇప్పుడు చూడండి, ప్రతి చోట కూడా ఇప్పుడు కోంపల్లి తీసుకున్నాం అంటే కోంపల్లి డెవలప్ అయింది మీకు, కూకట్పల్లి తీసుకుంటే ఈ సైడ్ డెవలప్ అయిపోయింది మీకు. ఎక్కడ చూస్తే అక్కడ ఒక చిన్న సిటీ కట్టే. 111 జీవో తర్వాత ఏ విధంగా ఈ కొత్త సిటీ అన్నది ఒకటి డెవలప్ కాబోతుంది. సో దీనికి కావాల్సిన ప్లానింగ్, దీనికోసం ఏం చేయాలంటే అందరూ ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టాలి. అంటే డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు అది. సో అర్బనైజేషన్ ఒక రకంగా ఒక క్యాపిటల్గా ఏర్పాటు చేస్తే, యాక్చువల్గా ఢిల్లీ మీరు చూసుకుంటుంటే ఢిల్లీ పొల్యూషన్లో చాలా ఎక్కువైపోతుంది ఈ మధ్య. మీరు చూసుకుంటే ఢిల్లీ ప్రభావం, తర్వాత వింటర్ వస్తే ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వడానికి 2-3 గంటలు తిరగాల్సి వస్తుంది, విజిబిలిటీ లేదు. కాబట్టి వీ డోంట్ నో హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్గా కానీ క్యాపిటల్గా కానీ షిఫ్ట్ చేస్తారా అన్నది కూడా వీ కాంట్ సే. ఎందుకంటే యాక్చువల్గా పాకిస్తాన్కి చాలా దగ్గరగా ఉంది ఢిల్లీ అని చెప్పి కూడా మొదట్లో ఒక కన్సిడరేషన్ కూడా ఉంది హైదరాబాద్ని క్యాపిటల్ చేయాలని. అంటే ఇప్పటికి వస్తున్న మిసైల్స్, వాటి రేంజ్ ఇవన్నీ తీసుకుంటే, సో హైదరాబాద్ సెంట్రల్లీ లొకేటెడ్ కాబట్టి. సో ఈ విధంగా అడ్వాంటేజెస్ ఉన్నాయి చాలా. కాబట్టి ఈ అడ్వాంటేజెస్ని మళ్ళా ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా, తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రెండ్లీగా ఇవన్నీ ఎట్లా డెవలప్ చేయాలన్నది ఆలోచించాలి. అందుకనే మెట్రో అన్నది విస్తృతంగా చేయాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా మెట్రో ఎక్స్టెండ్ చేస్తున్నారు, బట్ దట్స్ ఎ గుడ్ ఫెసిలిటీ. సార్, ఇప్పుడు మన హైదరాబాద్ అయితే బ్యూటిఫుల్ సిటీ, అందులో డౌట్ లేదు. ఎందుకంటే పార్క్స్ కావచ్చు, ఒక సిస్టమేటిక్ గా ఉండే ఇది కావచ్చు, లేకపోతే ఈ ఫ్లైఓవర్స్ కొత్తగా వచ్చినవి కావచ్చు, ఇవన్నీ కూడా. యా, హైదరాబాద్ బాగా డెవలప్ అయిందండి, దేర్ ఇస్ నో డౌట్. రాబోయే కాలంలో మనల్ని ఇంపాక్ట్ చేయబోయేది ఈ ఎన్వైరన్మెంట్, తర్వాత వచ్చేసి క్లైమేట్. మనం ఇక్కడ లంగ్స్ క్రియేట్ చేస్తున్నాం కానీ మనం క్రియేట్ చేయాల్సిన లంగ్స్ హిల్స్, హిలాక్స్ ఏవైతే కొండలు ఇవన్నీ కూడా డ్రై అయిపోతున్నాయి, వీటి మీద మనం గ్రీనరీ తీసుకురాగలం. అది యాక్చువల్గా ప్రకృతి మీద ప్రభావం చూపిస్తుంది. మన ఇళ్లలో చెట్లు వేరు, యాక్చువల్గా రేపు ఇందులోంచి అవి మళ్ళా బాష్పీభవనం చెంది అవి మేఘాలుగా ఏర్పడి మళ్ళా వర్షం పడాలంటే మనకు ఇవి కావాలి, మొక్కలు కావాలి, చెట్లు కావాలి.
సో వీటన్నిటికీ కూడా మనం ఈ చుట్టుపక్కల ఉన్న కొండలు వీటన్నిటి మీద కూడా మనం గ్రీనరీ డెవలప్ చేయడానికి కావాలి. చేస్తున్నారు ఇప్పటికీ హరితహారం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా విస్తృతంగా కనుక మనం చేసుకోగలిగితే ఈ రాబోయే కాలంలో ఎన్వైరన్మెంట్ అన్నది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఫైనల్గా ఒక్కటి చెప్పండి సార్, కొంతమంది అంటున్నారు ఏమంటే ఇది జస్ట్ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో డెవలప్ అయినాయే తప్ప అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక కేసీఆర్ గారు చేసింది ఏమీ లేదు సిటీలో అని కొంతమంది మాట్లాడుతుంటారు, అది నిజమా సార్? ఏంటంటే డెవలప్మెంట్ అన్నది కంటిన్యూస్ ప్రాసెస్, ఎందుకంటే మనం ప్రతిదానికి పొలిటిక్స్ ఇంక్లూడ్ చేస్తే అది ఉండదు, ఎందుకంటే ఇది కంటిన్యూస్ జరుగుతుంది. చంద్రబాబు గారు ఇక్కడ తీసుకొచ్చారు హైటెక్ సిటీ కానీ, ఇది రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆపలేదు, కంటిన్యూ చేశారు. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చారు డెవలప్ చేశారు, టీ హబ్ వెళ్ళి ఒకసారి చూసారండి, టీ హబ్ బ్రహ్మాండంగా తయారు చేశారు. ఎవరైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే వాటిని డెవలప్ చేసుకోవడం ఇట్ ఈస్ ద బెస్ట్. ఐ థింక్ భారతదేశంలో కూడా బ్రహ్మాండమైన ఇన్నోవేటివ్ సెంటర్ అని టీ హబ్కు అవార్డు వచ్చింది. ఓకే, తర్వాత సిటీస్ కూడా పెరిగాయి. ఇప్పుడు చూడండి మీరు ఎక్కడ శంకర్పల్లి మోకిల ఈ ప్రాంతాలు ఇలాగే పెరిగిపోతుంది, అటు కోంపల్లి ఆ సైడ్ కూడా మీకు పెరుగుతుంది. ఎందుకంటే సిటీలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, కొత్త కంపెనీస్ ఇస్తున్నాయి. మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ రోజు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ వస్తుందని మనం వార్తలు చదువుతున్నాం. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఏం చేశారంటే కాన్సన్ట్రేషన్ మిగతా సిటీస్ మీద కూడా చేశారు. మీరు వెళ్ళి చూస్తే ఇప్పుడు వరంగల్ నేను వెళ్ళి చూసి వచ్చాను, సిద్దిపేట కానీ కరీంనగర్ ఇవన్నీ కూడా ఇంతకుముందు చూసిన సిటీస్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఖమ్మం మెయిన్ సిటీస్ చాలా తేడా వచ్చింది వాటిలో. సో ఆ విధంగా ఈ సాటిలైట్ టౌన్షిప్స్ తర్వాత వచ్చేసి ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అది యాక్చువల్గా డెవలప్మెంట్ అంటే ఒక్క ప్రాంతం మీదే కాన్సన్ట్రేట్ చేయకుండా అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలన్నది కూడా చేసుకోవాల్సిన మనకు ప్రధానమైన అంశం. ఆ విధంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.